ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా నాగాయలంక నుండి మరి సాగర సంగమం అనే ప్రాంతానికి నది ప్లస్ సముద్రం కలయికలో ప్రయాణం చేస్తున్నాం. ప్రస్తుతం మనం వాడలో ఉన్నాం. ఈ ప్రయాణం చూస్తున్నప్పుడు నాకు బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనం గుర్తొస్తుంది నాకు. యాకోబు పత్రిక 3:4 ఓడలను కూడా చూడండి, అవి ఎంతో మిక్కిలి గొప్పవై కూడా ఓడను నడుపు వాణి చుక్కాని చేత గొప్ప పెనుగాలు చేత కొట్టుకొని పోబడుచున్నా గాని ఆ ఓడ చుక్కాని ఓడ నడిపేవాణి చేతులు ఉండటం వల్ల ఆ పెనుగాలులు ఆ పెను తుఫానులు ఆ అలలు వీటన్నిటిని తట్టుకొని సురక్షితముగా గమ్యానికి చేరుతుందని బైబిల్లో ఓడల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే ఎంత పెద్ద ఓడలైనా చూడండి, దానికి ఉండే చుక్కాని చాలా చిన్నది. ఉదాహరణకి ఒక కారు నడపాలి అంటే ఆ కారుకి స్టీరింగ్ లేకుండా నడపగలుగుతామా? స్టీరింగ్ చాలా అవసరం. అలాగే ఆ ట్రైన్ నడపాలన్నా కానీ ట్రైన్ చాలా పెద్దగా ఉంటుంది కానీ దాని స్టీరింగ్ చాలా చిన్నగా ఉంటుంది. విమానాలను కూడా చూడండి, హెలికాప్టర్లు కూడా చూడండి, అవి ఎంతో పెద్దగా ఉంటాయి కానీ వాటి యొక్క ఆ స్టీరింగ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంత చిన్న స్టీరింగ్ అయినా ఎంత పెద్ద స్టీరింగ్ అయినా ఎంత పెద్ద వాహనం అయినా అది తనంతట తాను ప్రయాణం చేయలేదు. అది సురక్షితంగా ప్రయాణం చేసి గమ్యం చేరాలి అన్నా వాటికి ఎదురయ్యే ప్రమాదాలు అపాయాలు యాక్సిడెంట్ల నుండి తప్పించుకోవాలన్నా కానీ ఓడ నడిపే వ్యక్తి, ఫ్లైట్ నడిపే పైలట్, ట్రైన్ నడిపే డ్రైవరు, కారు నడిపే డ్రైవరు వారు ఉండాలి. ఆ స్టీరింగ్ కూడా వాళ్ళ చేతిలో ఉండాలి. ఆ డ్రైవర్ కూడా సరైన రీతిలో మంచి డ్రైవింగ్ వచ్చినా ఎలాంటి ప్రతికూల పరిస్థితులను అంచనా వేసి దానిని గమ్యంచేర్చగలిగిన సమర్థుడై ఉండాలి కదా. ఇదంతటిని గమనిస్తే ఏమొస్తుంది, ఈనాడు ఆ ఓడలు ఎవరో కాదు, మనమే. ప్రభు నమ్మిన వారందరం మనం ఓడలం. చూస్తానికి ఎంత బాగున్నా కానీ ఎంత పై పై భక్తి చేస్తున్నామా, లోపల భక్తి చేస్తున్నామా, దేవునికి నచ్చే భక్తి చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ మనం తీసుకోవచ్చు. ఎలాగంటారా, మన హృదయం అనే చుక్కాని ప్రభు చేతిలో ఉందా సాతాను చేతిలో ఉందా? సాతానికి అడిగి డ్రైవింగ్ రాదు. ఒకవేళ మన హృదయం అనే చుక్కాని సాతాను చేతిలో ఉంటే వాడు అన్ని విధాలుగా ఫ్లైట్లనైతే యాక్సిడెంట్ జరిగితే ఏం జరుగుతుందో మనకు తెలుసు, ట్రైన్ యాక్సిడెంట్లు జరిగితే ఏమవుతుందో మనకు తెలుసు, అలాగే ఆ కార్ యాక్సిడెంట్లైనా వాహన యాక్సిడెంట్లు ఏది జరిగినా అవి ఏమవుతాయో మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు డ్రైవింగ్ రాని వాళ్ళు, నిర్లక్ష్యం డ్రైవింగ్ చేసేవాళ్ళు, నిద్ర మత్తులోనో త్రాగో ఈ విధంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు. అదే సాతాన్ కూడా అలాంటి వాడే. కానీ మన హృదయం అని చుక్కని యేసు ప్రభు చేతిలో ఉంటే మాత్రం ఎంతటి ప్రతికూల వ్యతిరేక పరిస్థితుల నుండి అయినా మనలను సమర్థవంతంగా డ్రైవింగ్ చేసి వాటన్నిటిని అధిగమించి వాటిని జయింపజేసి సురక్షితంగా గమ్యానికి చేర్చి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనకి దేవుడు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నట్లు నీ హృదయం అనే చుక్కాని ఎవరి చేతిలో ఉంది నా ప్రియ సోదరి, నా సోదరుడా? దేవుని చేతిలో ఉందా సాతాను చేతిలో ఉందా? సాతాను చేతిలో ఉంటే మాత్రం నీ కుటుంబం అనే ఓడ, నీ దేహం అనే ఓడ, నీ యొక్క పరిస్థితులు అనే ఓడ ఖచ్చితంగా బ్రద్దలయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ నీ హృదయం అనే చుక్కాని దేవుని చేతిలో ఉంటే నీ కుటుంబం అనే ఓడ, నీ పరిస్థితులనే ఓడ, నువ్వు ఏది చేస్తున్నావు ఆ ఓడంతా కూడా సురక్షితంగా ఉంటుందని, దానిలో నువ్వు సంతోషకరమైన ఆశీర్వాదాన్ని పొందుతావని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ఓడను చూసినప్పుడు నాకు అదే అర్థమవుతుంది. ఈ ఓడ ప్రయాణం చేస్తుంది, మేమందరం ఓడలో ఉన్నాం. మేము సురక్షితంగా వెళ్ళటానికి మాకు నమ్మకం ఏంటంటే ఈ ఓడ నడిపే వ్యక్తి అక్కడ ఉన్నారు చూడండి, ఆయన చేతిలో చుక్కాని ఉంది. ఆ చుక్కాన్ని ఎడిదిప్పితే ఈ ఓడ అడి తిరుగుతూ ఉండిద్ది. ఎందుకంటే ఈ ఓడ అలా మలచబడింది. కాబట్టి ఇప్పుడు కూడా యేసుప్రభు చేతిలో మేము ఉన్నామనే సంతోషం, నమ్మకం, అది ఈ దేహం అనే ఓడలోకి యేసుప్రభు ఎప్పుడో వచ్చి మా హృదయం అనే చుక్కాలని, మనందరం హృదయాల చుక్కాలను తీసుకుని ఇప్పటి వరకు ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో సురక్షితం గమ్యాన్ని చేర్చాడు. మరి ఈ ప్రయాణం కూడా సంతోషకరంగా ఆనందదాయకంగా క్షేమకరంగా జరిగి మేము మరలా దేవుని కృపతో మీ అందరి ముందు హాజరయ్యే విధంగా మీరందరూ ప్రార్థన చేయాలని కోరుతూ ఇట్లు మీ జాషువా డానియల్ చేగుడి అంటే కొన్ని మెసేజ్లతో కలుసుకుందాం. బాయ్.